సయాటికా, స్పాండ్లైటిస్, అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. మనమైతే మేరీ గారి వీడియో అయితే చేయడం జరిగింది, అది పోస్ట్ చేయడం జరిగింది. సో పోస్ట్ చేసిన జస్ట్ 24 అవర్స్కే మనకి కావలి ఫౌండేషన్ వాళ్ళైతే స్పందించడం జరిగింది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. మన సుమన్ టీవీ వీడియో అప్లోడ్ చేసిన 24 అవర్స్కే స్పందించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఈ ఫౌండేషన్ వచ్చేసి కావిలో ఉంది. ఈ ఫౌండేషన్ వచ్చేసి భవానీ ఎడ్యుకేషన్ సొసైటీ అనమాట. ఇది కావిల్లో ఏర్పడింది. సో మన ముందున్న డైరెక్టర్ అయితే ఉన్నారు, సార్ మాటలో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. పేరేంటి? నా పేరు కట్టిపల్లి సింహాద్రిరావు. నేను భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రం డైరెక్టర్ని. సార్, థ్యాంక్ యూ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మా వీడియో చూసి 24 అవర్స్కే మీరు స్పందించడం జరిగింది. ఇది రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే అదేవిధంగా మన వీడియో చూసి మీలాంటి వాళ్ళకి ఇంకా ముందు అంటే బ్యాక్ బోన్ లాగా ఇంకా చాలామంది దాతలు నిలవాలని కోరుకుంటున్నాం. చాలామంది మీకు ఇంకా ఫండ్స్ రావాలి, మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ తరఫున కోరుకుంటున్నాం సార్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఈ వీడియో చూసి స్పందించడం, ఇలా ఒకరికి హెల్ప్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్. మా సుమన్ టీవీ తరపున ఇంకొకసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో మన ముందైతే ఈ సార్ వాళ్ళు మేరీ గారిని తీసుకెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నారు, కారు కూడా తీసుకొచ్చారు. సో తీసుకెళ్దాం, ఒక తీసుకెళ్ళడానికి వాళ్ళు వచ్చారు కదా, ఒకసారి చూద్దాం రండి. ఆంటీ సార్, లేదా సార్ వాళ్ళు వచ్చారు. మేరీ గారు లేండి. మేరీ గారు కూర్చోండి, లేచి కూర్చోండి. కూర్చో. మీరు బీఈడీ చేస్తారా? అదే, మాది మాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, జాబ్ ఇస్తాము అక్కడ పిల్లలకి చదువు చెప్పడానికి. మేడం వాళ్ళు మన వీడియో చూసి వాళ్ళు నీకు జాబ్ ప్రొవైడ్ చేశారు. నువ్వు ఇంగ్లీష్ బాగా చెప్తావు కదా, ఏ సబ్జెక్ట్ ఎక్కువ చెప్తావు? ఇంగ్లీష్. అదే మన ఇంగ్లీషు సబ్జెక్టు చెప్పాలంట వాళ్ళ పిల్లలకి. సార్ వాళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చారు, వెళ్ళు. ఎక్కడ కావాలి? కావాలి. మన వీడియో చూసి వాళ్ళు మాకు ఒక లెక్చరర్ కావాలి ఇట్లా చెప్పడానికి అని చెప్పి సార్ మాట్లాడతారంట. చదువుకున్నారు అని చెప్పి తెలిసింది. బీఈడీ ఏ సంవత్సరం చేశారు? 90స్లో చేశాం. సరే, బయలుదేరండి. బట్టలు అవి తీసుకొచ్చుకోండి. ఏం కాదు, నేను తెలుసు కదా నీకు, నీ మంచి కోసమే. నీకు టీచింగ్ చేయడం ఇష్టం కదా, పిల్లలకు చదువు చెప్పడం. నువ్వు ఇంకా వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఆ పిల్లల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, వాళ్ళకి బాగా చదువు చెప్పాలి. నీ వల్ల వాళ్ళు భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలని అని మేము కోరుకున్నా. నీకు కూడా అదే కదా ఇష్టం. సో మన వీడియో చూసి వీళ్ళు స్పందించారు, పిల్లలకి తనకి జాబ్ లేదు కదా మన జాబ్ ఇద్దాము అని. బట్టలు అవి ఉన్నాయి కదా. పిల్లలందరూ రెడీగా ఉన్నారంట మిమ్మల్ని తీసుకొద్దాము అని. బట్టలు అవి తీసుకొచ్చుకోండి, నేను తెప్పిస్తాను. మీరు ఎక్కండి. సారీ తీసిస్తారు, ఏ ఇబ్బంది లేదు. నువ్వు నీకు ఏదైతే ఇష్టం ఉంది కదా టీచింగ్, నువ్వు టీచింగ్ చెప్పుకోవడం. నీ కోరిక నెరవేరింది. సో ఆ వీడియో ద్వారా నీ కోరిక నెరవేరింది చూసి ఈ ఫౌండేషన్ సార్ వాళ్ళు స్పందించి వాళ్ళ పిల్లలకి ఒక టీచర్ ఉంటే బాగుంటారు, వాళ్ళ పిల్లలకి చదువు చెప్తే ఒక టీచర్ బాగుంటుంది అని చెప్తే. సో నేను నీ పేరు చెప్పాను. సార్ ఇక్కడ ఒక మేడం ఉన్నారు, టీచింగ్ బాగా చేస్తారు, ఇంగ్లీష్ సూపర్గా మాట్లాడతారు, పిల్లలకి ఇంకా బాగా చెప్తారు, వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్ళేంతవరకు తీసుకెళ్తారని చెప్పాను. వెళ్ళండి. సో మీకు మంచి బట్టలు మంచి చెప్పులు తీసిస్తారు, సార్ వాళ్ళే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. సో మీ కోరిక అయితే నెరవేరిందని నేను అనుకుంటున్నా. హ్యాపీనా? మంచి భవిష్యత్తు. హ్యాపీనా? మీ కోరిక నెరవేరిందా? వెళ్ళండి. సో ఇప్పుడైతే మనం మేరీ ఏవైతే ఉన్నాయో వస్తువులు కొన్ని మంచి తీసుకువెళ్తారంట, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళకి బట్టలు కానీ చెప్పులు కానీ ఫుడ్ కానీ మొత్తం ప్రొవైడ్ చేస్తారు. బట్ తను ఏమన్నా కొన్ని ఉంటే తీసుకువెళ్తారు అని చెప్పారు సార్ వాళ్ళు. చూద్దాం.
ఇంకా ఎన్ని కాలేజీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ రోజుల్లో చూసినట్లయితే మనం ఒక మనిషిని తాకాలంటేనే ఏదో లాగా అనిపిస్తుంది సార్, బట్ మీరు తన వస్తువులతో సహా అన్నీ చూసుకొని అన్నీ చెక్ చేసి ఆ మనిషిని దగ్గరని చూసుకున్నారు, చాలా గ్రేట్ సార్. అయితే మేరీ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే తనకి ఏదైతే టీచింగ్ ఇష్టమో అది మళ్ళీ వెళ్ళి పిల్లలకి టీచింగ్ చేస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేరీ గారు కూడా. రండి మేడం, ఆ వాటర్ బాటిల్ అక్కడ పెట్టేసేయండి, వాళ్ళు ఇస్తారు, లోపల ఉన్నాయి మేడం. మీ మమ్మీ వాళ్ళకి చెప్పాను మేము ఫోన్ చేసి, అసలు మాకు ఇంకా హ్యాపీ కాదా మీ అమ్మాయి, మా అమ్మాయి మీరు టీచర్ ఒకటి మా అమ్మాయి కోరిక మీరు నెరవేరుస్తున్నారు. నిన్న ఫోన్ మాట్లాడాను, మీరు నెల్లూరు వెళ్ళేసి వచ్చాను సార్, మాట్లాడేసి వచ్చారు మదర్, ఏ ఇబ్బంది లేదు, కోరిక నెరవేరింది. మమ్మీ వాళ్ళు వెళ్ళి తీసుకెళ్ళమన్నారు, తీసుకురండి, మేము అప్పుడప్పుడు వచ్చి చూస్తాము. పిల్లలకి చెప్పుకోబోతున్నారు, ఏం కాదు అమ్మ వాళ్ళకి చెప్పాము, గవర్నమెంట్ సార్ తను మీ జాబ్ ఎవరైతే తీసేశారు ముంగమూరు కావల దగ్గర భవానీ ఎడ్యుకేషన్ సొసైటీ ఆశ్రమ పాఠశాల అది, మీరు వచ్చి అక్కడ టీచింగ్ చెప్పడం అంతే. అది సరే, అంటే మీరు నాతో మాట్లాడున్నారు ఇంతకు ముందు ఇక్కడ గ్రౌండ్ లో చాలా సార్లు కలిసాను కదా, మిమ్మల్ని మీకు గుర్తు రావట్లేదు, నేను అక్కడ ప్రిన్సిపల్ని. అని ఒకప్పుడు మీరు గవర్నమెంట్ జాబ్ చేశారు, చేసిన సార్ వాళ్ళు ఏంటంటే మన వీడియో చూశారు, తిని నేను చూశాను, తిని బాగా చెప్తారు, ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు, ఎలా అయినా తిని మన స్టూడెంట్స్కి తీసు వాళ్ళ చేత చెప్పియాలి, పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తులో ముందుకెళ్ళాలంటే మీరు ఒక ఆధారుగా వాళ్ళకు ఉంటారని చెప్పి సార్ వాళ్ళు నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి నేను తీసుకెళ్తున్నాను. చెప్పలేసుకోండి, కానీ మీకు కొత్తగా తీసిస్తారులే. ఇక్కడ ఉంటాయి కదా సార్ చుట్టుపక్కల, ఎక్కడి I want one more day sir, because ఏం కాదు, వాట్ యు వాంట్ చెప్పండి, ఏం కావాలో చెప్పండి. I want to visit my children. ఆ ఓకే, డెఫినెట్లీ మళ్ళీ మన సాయంత్రానికి వద్దాం. నేను వస్తాను, నేను స్కూటీ వేసుకుని వస్తాను, అక్కడ కూడా మనకి వీడియోస్ చేయాలి కదా పిల్లలతో. మనం కంపల్సరీ నేను వస్తాను సార్, మీరు వెళ్ళండి, మేము ఇంకో కార్లో వస్తాం, సార్ వాళ్ళు వస్తున్నారు మా ఆఫీస్ తరఫున, మీరే వస్తాను వస్తాను, నేను ఎక్కుతాను అక్కడ ముందుకు అడుగు అడుగుచ్చు, మా కార్ అక్కడ ఉంది, నేను వస్తాను, నేను నీకు తెలుసు కదా, నేను సరే చెప్పలేసుకో, నీకు స్వెట్స్ వస్తాయి, నువ్వు టీచింగ్ చేసుకోవచ్చు, నీకు మంచి బట్టలు ఉంటాయి, నీ కోరిక నెరవేరుతుంది, నీకు ఒక ఇల్లుంటది అక్కడ, సార్ వాళ్ళు నీకు ఇల్లు కల్పిస్తారు, నీకు ఏదైతే కావాలో అన్ని కల్పిస్తారు, నీకు ఒక సపరేట్ రూము ఇన్ని కల్పిస్తున్నారు, మీరు అక్కడ ఉండడమే కదా. కావల దగ్గరే, కావల పక్కనే, అటు సైడా నెల్లూరు పోయే రూట్, నెల్లూరు పోయే రూట్. ఆరుకు మీ వాళ్ళు కూడా వస్తానని చెప్పారు, ఇప్పుడు మీ మదర్ వస్తాను, అమ్మ వాళ్ళు నెల్లూరు మాకు కాల్ చేశారు వీడియో చూసి, మన కాల్ మన వీడియో చూసి కాల్ చేయగానే మేము చెప్పాము సార్ మాకు ఇలా కావాలి అంటే, ఆ ఓకే ఓకే నమ్మా అని చెప్పారు, మీ కూతురే కదండి అంటే అవునమ్మా అన్నారు. సరే ఇలా మాకు టీచింగ్కి కావాలి అంటే సరే తీసుకెళ్ళండి. అందుకోసం చూసారు కదా తను కొంచెం హ్యాపీగానే వెళ్తున్నారు. సో ఈ యొక్క ఆశ్రమం కూడా తను ఒక ఆదరువు కూడా కావచ్చు, ఎందుకంటే తను ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి అక్కడ ఉన్న చిన్న చిన్న పిల్లలకు కూడా తను టీచింగ్ చేయొచ్చు సార్. మీకు ఒక తిను ఒక యూజ్ కూడా అవుతుంది, అంటే పిల్లలందరికీ మంచిగా వాళ్ళ భవిష్యత్తుకి తిను ఒక అండగా కూడా నిలుస్తుందని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.
వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది, కానీ సో తను ఆశ్రమంలో ఒక యూస్ఫుల్గా కూడా కావచ్చు, ఎందుకంటే తను ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి అక్కడ ఉన్న పిల్లలకి టీచింగ్ కూడా చెప్పొచ్చు తనైతే. సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు తనని అక్కడ తీసుకెళ్ళడం. ఇన్ని రోజులు తను ఇక్కడే ఉంది, సో వర్షం వచ్చిన ఎండ వచ్చిన తను ఈ ప్లేస్లో ఉండేది చాలా ఇబ్బంది ఫేస్ చేసేది. సార్ వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇప్పుడు చూసినట్లయితే వాళ్ళ బట్టలను కూడా వాళ్ళు పట్టుకొని వెళ్తున్నారు. యాక్చువల్లీ మనం ఒక పర్సన్ని మనం అంటే మామూలుగా పక్కన ఉంటేనే కొంచెం ఓసీడి అలా కొంచెం ఉంటుంది కదా ఎవరికైనా, బట్ వాళ్ళు అసలు అలాంటి ఏ ఫీల్ లేకుండా వాళ్ళని వాళ్ళు బట్టలు పట్టుకొని వాళ్ళ కాస్ట్యూమ్స్ ఏమున్నాయి తీసుకొని చాలా ముందుకు వెళ్తున్నారు. చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్కి థ్యాంక్ యూ సో మచ్, మా వీడియో చూసినందుకు. ఇంకెందుకు చూస్తూ ఉన్నాను మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ. కెమెరామెన్ రవిచంద్రతో నేను మీ శివకుమారి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.